నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆలోచన ఒప్పికి మీ అందరినీ ఆహ్వానిస్తూ మిషన్ నేను సైతం సమాజం కోసం ప్రతి ఒక్క వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈరోజు పరిస్థితి భారతదేశమే కాదు పూర్తి ప్రపంచం కూడా అతలాకుతలం అయిపోయింది. లాక్డౌన్ ప్రకటించడం వల్ల భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడాను తన ఇంటికి పరిమితం అయిపోయి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ తరుణంలో మనం చూసినట్లయితే మన సమాజంలో అనేక వేల లక్షల మంది ఆకలికి అలమటించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వారికి నీళ్ల వసతి లేదు, తినడానికి ఆహార వసతి లేదు. మరి చూద్దామంటే గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వారికి అందుబాటులో ఉన్నాయంటే వారి రేషన్ కార్డులు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, ఏమి చేయాలని అర్థమైనటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. మరి వీడి గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఎవరిది? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటికి రావచ్చు అనే అనుమతి ఉంది. ఎందుకని? బయటకు వచ్చి కావలసిన సరుకులు తీసుకుని తన భార్య పిల్లల్ని పోషించడం కోసం. దాంతోపాటు మనం ఉన్న ఏరియాలో ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నారా? ఎవరి పరిస్థితి ఎలా ఉంది? కనీసం పట్టించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఎందుకంటే మనకంటూ కొద్ది గొప్ప ఎడ్యుకేషన్ ఉంది. మనం న్యూస్ వింటున్నాం, మన చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఏమాత్రము అవేర్నెస్ లేకుండా, ఏమాత్రం మీడియా అందుబాటులో లేకుండా ఉన్నటువంటి వారు వేల మంది ఉన్నారు. మరి వారి పరిస్థితి నుంచి మనం కాకపోతే ఎవరు ఆలోచిస్తాం చెప్పండి. ఈరోజు మన మిషన్ నేను సైతం సమాజం కోసం యొక్క సైనికులుగా పనిచేస్తున్నటువంటి సంతోష్ ఉన్నారు, స్నేహ బృందం ఉంది. వీరందరూ కూడాను వారి కాలనీలో ఉన్నటువంటి అనేక ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేశారు. వారి లిస్టు మొత్తం తయారు చేసి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని మొత్తం తయారు చేసుకుని వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తయారు చేసి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే వాలంటరీగా ఇక్కడ వర్క్ చేశారో, ఎవరైతే ఆర్థికంగా సహాయం చేశారో, సమయాన్ని ఇచ్చారో, వారందరికీ కూడా హార్ట్ఫుల్గా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇలాంటి పని చేసుకుంటూ ముందుకెళ్ళడం మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరిని గుర్తు చేసే విధంగా ఈరోజు ఇక్కడ మన సైనికులు మనం పనిచేశారు మిషన్ నేను సైతం సమాజం కోసం తరపు నుంచి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడాను నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హార్ట్ఫుల్గా నేను వాళ్ళందరికీ గొప్ప క్లాప్స్ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొప్ప సర్వీస్ బిల్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది, గొప్ప సర్వీస్ ఇచ్చారు. మంచి నీళ్ళ కోసం కూడా అలమటిస్తుండే పరిస్థితి, నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితిలో వారికి నీరుస్తుంటే వారిలో ఉన్న సంతోషం, వాళ్ళ ముఖాల్లో ఉన్న సంతోషం చూడండి, చాలా గొప్ప సంతోషం. ఇలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడాను సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీ మీ ప్రాంతాల్లో సేవ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆరోగ్యమైన తన భారతదేశం కోసం, మిషన్ నేను సైతం సమాజం కోసం. నేను సైతం, నేను సైతం, నేను సైతం. థ్యాంక్ యూ.